హైదరాబాద్ జీఎస్బీఎస్సీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ ఓయూ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు ముట్టడికి ప్రయత్నించాయి. గేటు దాటుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు విద్యార్థి సంఘం నేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కమల్ మనకు అందిస్తారు. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ కూడా అభ్యర్థులు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వేలాదిగా వచ్చినటువంటి అభ్యర్థులందరినీ కూడా టీఎస్పీఎస్సీ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి ఒక గ్రౌండ్ లోకి తీసుకొచ్చారు. వారందరినీ కూడా రోడ్డు ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు తీసుకొచ్చారు. కానీ జిల్లాల నుంచి వస్తున్నటువంటి వేలాదిగా వస్తున్నటువంటి అభ్యర్థుల్ని ఇక్కడ కంట్రోల్ చేయడం కూడా పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. ప్రస్తుతం మనం కొంతమంది అభ్యర్థులు ఉన్నారు, వారితో మాట్లాడి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేనికి ఏంటండి మీ డిమాండ్ ఏంటి, ఎందుకు మీరు గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావాలని కోరుకుంటున్నారు? సార్ ఇప్పుడు గ్రూప్ 2 ఏంటంటే మా గ్రూప్ 2 పోస్ట్ పోన్ అనేది మా మేజర్ డిమాండ్. ఎందుకంటే మాకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత మేము గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినాము. మొట్టమొదటిసారిగా జూన్లో ఎగ్జామ్స్ అయితే అనుకున్నాం. మెయిన్స్ లీకేజ్ వల్ల ఒకటి కాదు రెండు కాదు దాదాపు 14 పేపర్లు లీకులు అయినాయి. లీక్ అవ్వడం వల్ల మేమేందంటే మళ్ళీ గ్రూప్ 1కి సన్నద్ధం అయ్యామన్నమాట. గ్రూప్ 1 రాసిన తర్వాత మా గ్రూప్ 1 రిజల్ట్ రాకముందే ఒక 20 రోజుల గ్యాప్లోనే మళ్ళీ గ్రూప్ 4 పెట్టారు. గ్రూప్ 4 పెట్టిన తర్వాత కూడా గ్రూప్ 1కి సిలబస్ వేరు, గ్రూప్ 4కి సిలబస్ వేరు. గ్రూప్ 2లో మాకు 4 పేపర్లు ఉన్నాయి, మొత్తం 13 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ తక్కువ టైంలో ఇంత చదవడం మా వల్ల కాదనమాట. రెండోది ఏంటంటే, సెకండ్ థింగ్ మా ప్రాబ్లం ఏంటంటే, ఎకానమీలో 70% సిలబస్ అనేది మార్చారు అనమాట. దీనికి ఏంటంటే మాకు సన్నద్ధం అవ్వడానికి కొంత టైం ఇవ్వండి, ఇప్పుడున్న టైం సరిపోదు, మాకు 7 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషను, 7 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషను, 3 నెలలు మాకు టైం ఇస్తే మేము సద్వినియోగం చేసుకుంటాము. ఎవరో మామూలుగా ఏంటంటే రాస్తాం, ఎవరో ఎగ్జామ్ రాస్తాం, కానీ వర్తున్న క్యాండిడేట్స్ బయటికి రావాలి, చదువుదాం, ప్రయత్నిద్దాం అనేది ఒక ఆశ. ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థి ఒక కళ గవర్నమెంట్ ఉద్యోగము. ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే, ఇంతమంది డిమాండ్ అంతా కూడా గ్రూప్ 2 వాయిదాకి సంబంధించారు? గ్రూప్ 2 వాయిదాకి సంబంధించింది. ఎందుకంటే లీకేజ్ తర్వాత మా యొక్క మెదడుని డైవర్ట్ చేశారు వీళ్ళు. ఆ కన్ఫ్యూజన్లో మాకు ఈ మారిన సిలబస్ ప్రకారం మేము కన్వర్ట్ అయ్యి చదివే విధంగా మా మానసికంగా మేము సిద్ధంగా లేము. దానివల్ల ఏంటిదంటే వీళ్ళు ఎగ్జామ్ల పైన ఎగ్జామ్లు ఉండడం వల్ల, ఎగ్జామ్కి సిలబస్ వేరు ఉండడం వల్ల దాన్ని మేము గెయిన్ చేయలేకపోతున్నాము. దీనివల్ల ఏంటంటే వాళ్ళు పాత టైం టేబుల్ ప్రకారమే మాకు ఇచ్చి గందరగోళానికి నెట్టడం వల్ల మేము సిద్ధంగా లేము. ఏంటంటే ఊరు నుండి ఒక కలగా వచ్చాము మేము. ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించి అమ్మ నాన్నల యొక్క కలలని సహకారం చేద్దామని వచ్చాము. కానీ ఈ ఉన్న ఈ గవర్నమెంట్ వల్ల ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్ కందరు 2 సార్లు రాయడం జరిగింది. మేము ఒక్క ఎగ్జామ్కు 2 సార్లు ప్రిపేర్ కావాలంటే మేము మానసికంగా ఎంత ఇబ్బంది పడతాం అనేది ఒకసారి చైర్మన్ గారు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జాము అక్టోబర్ 16 2022లో జరిగి మార్చిలో పేపర్ లీకేజ్ వల్ల గ్రూప్ 1 ఎగ్జామ్ని ఇమ్మటే రద్దు చేసి మళ్ళీ అదే జూన్ 11కు ఇమ్మీడియట్లీ ఎగ్జామ్ పెట్టిన గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమినరీ వెంటనే మళ్ళీ గ్రూప్ 4 ఎగ్జామ్ను జూలై 1కు కండక్ట్ చేశారు. మాకు జూలై 1 కండక్ట్ చేసిన ఇమ్మటే మళ్ళీ ఇప్పుడు గురుకులాల ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ ఆగస్టు 29 నాడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్కు అంటే ఎలాంటి జాబ్ లేకుండా ఎగ్జామ్లు కండక్ట్ చేయడం జరిగింది. అదే అసెంబ్లీలో కేసీఆర్ సార్ మీరు అసెంబ్లీ నిండు సభల్లో మీకు నోటిఫికేషన్ ఇస్తుండ్రు. మేము బరాబర్ 100,000 నోటిఫికేషన్లు ఇస్తున్నాము మీకు. ఎగ్జామ్కు గ్యాప్ ఇస్తామని ఉడకంగా నిండు సభల్లో అసెంబ్లీ ఎంత గ్యాప్ కోరుకుంటున్నారు మీరు గ్రూప్ 2? మేము కోరుకునేది ఒకటే, రైతులకు రుణమాఫీ చేస్తున్నారు, ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తున్నారు, ఆర్టీసీ తీసుకొచ్చి ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు. మేమేం పాపం చేసినాము? మేము తెలంగాణ కోసం కొట్లాడలేమ్మా, పార్లమెంటు కిందకి తీసుకొచ్చినాం మేము తెలంగాణ కోసం. ప్రగతి భవన్ తీసుకోవడానికి వెనుకబోం, ఆ పరిస్థితి ఉత్పన్నం కావద్దు అని చెప్పి చేతులకి మరి ముక్కి మరి చెప్తున్నాం. కేటీఆర్ గారు పేపర్ గ్రూప్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి మీరు 3 నెలల సమయం కోరుతున్నారు. 3 సంవత్సరాలు కోరుతున్నాము. ప్లస్ ఎకనామీలో మాకు 150 మార్కులు, ఎకనామీ పేపర్లో మాకు 150 మార్కులు ఉంటుంది. దాంట్లో 70% ఆఫ్ సిలబస్ చేంజ్ అయింది. 70% ఆఫ్ సిలబస్ చేంజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 150 మార్కులు మాకు ఎఫెక్ట్ అవుతుంది.
ఎంతమంది అభ్యర్థుల దాకా గ్రూప్ 2 లో ప్రిపేర్ అయ్యారు పోటీ పరీక్షలకు ఉన్నారు 5,55,000 మంది గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం అప్లై చేసుకున్నారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా ఎలక్షన్ ఇయర్ వస్తుందని చెప్పేసి 2022 లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఏ రాష్ట్రంలోనైతే ఆంధ్ర వాళ్ళు ఉండకూడదన్న అదే ఆంధ్ర ఉద్యోగిని సర్వీస్ కమిషన్ లో పెట్టుకొని ఆంధ్ర ప్రాంత ఉద్యోగి సెక్రటరీ పిఏగా పెట్టుకొని లీకేజ్ ఆయన కేంద్రంగా జరిగింది సిట్ ఇన్వెస్టిగేషన్ చేసిరు సిట్ ఇన్వెస్టిగేషన్ కాకుండా సిబిఐ సిట్టింగ్ జడ్జి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి మేము అడిగినాం ఫోరెన్సిక్స్ ల్యాబ్ నివేదిక రాలేదు సిట్ నివేదిక రాలేదు ఆగ మేఘాల మీద ఉద్యోగాలను కండక్ట్ చేసి నోటిఫికేషన్ ఉద్యోగాలను కండక్ట్ చేసి లీకేజ్ బాధ్యతలు పట్టుకోకుండా సర్వీస్ కమిషన్లో ఉద్యోగాలు నింపకుండా కేవలం అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు నింపుకుంటూ విద్యార్థుల్ని ఒకేసారి గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న తరుణంలో లీకేజ్ అని పెద్ద బండ మా మీద వేసి మళ్ళీ పోస్ట్ పోన్ అయిన మళ్ళీ రద్దయిన ఆ గ్రూప్ 2 అన్న ఎగ్జామ్ని మళ్ళీ మేము రాయడం జరిగింది ఆ వెనువెంటనే జూన్ 11 గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ కూడా తప్పుల తడకగా కండక్ట్ చేశారు 10 పోస్టులు కొత్తగా మేము క్రియేట్ చేసినాం కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనే కొత్త పోస్టు లీగల్ అడ్వైజర్ అనే కొత్త పోస్టు లాంటి 10 పోస్టులు క్రియేట్ చేసి హైకోర్టు సాక్షిగా ఆ ఎగ్జామ్లను మేము పారదర్శకంగా కండక్ట్ ప్రెజెంటేషన్స్ ఇచ్చారా ఏమన్నారు మీరు ప్రెజెంటేషన్స్ ఇస్తే ఏమన్నారు మేము రిప్రజెంటేషన్ ఇస్తాం 20 రోజుల కేంద్రం క్రితమే మీ సర్వీస్ కమిషన్కి వచ్చి 3 నెలలు వాయిదా వేయండి అందరూ అభ్యర్థులకు అన్ని ఎగ్జామ్లకు అర్హత విధంగా రాసుకున్న విధంగా వేయండి ఈ రాష్ట్రంలో 13 సంవత్సరాల తర్వాత జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ వచ్చింది 8 సంవత్సరాల తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా జేఎల్ గురుకుల అభ్యర్థులున్నారు మేము రిక్వెస్ట్ చేసేది ఒకటి 2018 లో టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు పెద్ద తేడా ఏం లేదు 30 లక్షల ఓటే తేడా ఉంది 5 లక్షలు మీరు ఒక 3 నెలల సమయం కోరుతున్నారు అన్ని వరుస పరీక్షలు పెట్టడం ద్వారా చాలా కాలం తర్వాత గ్రూప్ 2 వచ్చింది కాబట్టి ఇబ్బంది వస్తుంది అంతకన్నా ఎక్కువైనాయి కాదు 3 నెలలు అయినాయి కాదు అంతకన్నా ఎక్కువైనాయి కాదు ఓటమి వీళ్ళందరికీ 752 పోస్టులు ఉన్నవి అందరికీ రావు కాకపోతే మా ప్రయత్నం అక్షరాలను ముద్దాడి ఓడిపోయి ఇంటికి పోతే ఏం కాదు అమ్మ తల్లిదండ్రులు చెప్పుకుంటాము ఇప్పుడు అక్షరాలను చదవలేదు అక్షరాలు పుస్తకాలు చెప్తున్నాయి అయ్యా రమేశా నన్ను చదవలేదు రా నువ్వు ఓడిపోతే ఎట్లా బతుకుతావు రా నువ్వు ఓడిపోలేకపోతున్నావు నన్ను చదివి నువ్వు ఓడిపో ప్రయోజనం అవుతావు నీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు సార్ నా పిల్లం పుస్తకాలు అమ్ముకున్నాము నా చిన్నపిల్లగాడు ఏడుస్తాంటే కూడా జ్వరం వచ్చినా కూడా చదువుకున్నాము ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అందరు ప్రిపేర్ అయ్యేది గ్రామీణ విద్యార్థులు ఇక్కడికి వచ్చి పేపర్ 1 చూస్తే ఒక్కొక్కడు కళ్ళు బైర్లైపోయినాయి సివిల్ కన్నా ఎక్కువ వచ్చింది పేపరు ఒక్కొక్కరిని తికమక పెట్టిను అప్పటికి 15 రోజులు అసలు సముద్రంలో పడ్డట్టు అయిపోయినా మేము ఈ పేపర్ ఇట్లా వస్తుంది ఎట్లా చదవాలి ఈ అక్షరం చదివితే ఎట్లా వస్తుందని అనుకుంటుంటే సిలబస్ చేంజ్ అయింది మేము కేసీఆర్ అభిమానిని నేను కేసీఆర్ భక్తుని కేసీఆర్కి మెయిన్ ఉండి చెప్పండి కేసీఆర్కి నిరుద్యోగ వ్యతిరేకత ఉంది అయ్యా కేసీఆర్ని కాల్ముక్తా కేటీఆర్కి దండం పెడతా గ్రూప్ 2లో ఒక 300 పెంచు గ్రూప్ 3లో ఒక 500 పెంచు నిరుద్యోగత మొత్తం మళ్ళీ నీ ఎంట ఉండి నిన్ను గెలిపించి మళ్ళీ నువ్వు ముందుకు నడుస్తావు ఇక్కడ ఈ ఉద్యమంలో ఏ పార్టీ సంబంధం లేదు ఎవరన్నా వచ్చుంటే వాళ్ళ క్రెడిట్ కోసం రావచ్చు కానీ వాళ్ళని మేము వద్దనలేము ఇక్కడ ఏ నిరుద్యోగుడు కూడా కేసీఆర్కు వ్యతిరేకత లేదు ఎందుకంటే 2001 ఏప్రిల్ 27 నుండి నీ వెంట ఉండి ఉద్యమంలో పాల్గొన్నాం మేము ఇప్పటి కూడా నిన్ను వ్యతిరేకిస్తలేను ఇప్పటి కూడా నీ కేసీఆర్ ఫోటో నా జేబులో ఉంటుంది నా ఇంట్లో ఉంటుంది మొత్తానికి అభ్యర్థులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు వరుస పోటీ పరీక్షలు పెట్టడం ద్వారా ప్రిపరేషన్ ఇబ్బంది అవుతుంది చాలా కాలం తర్వాత వచ్చినటువంటి గ్రూప్ 2 పరీక్షను వెంటనే రద్దు చేయాలి సమయం ఇచ్చాలి వాయిదా వేయాలి సమయం ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు మనం చూడొచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి అభ్యర్థులంతా కూడా వచ్చారు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా అభ్యర్థులంతా కూడా ఒకసారిగా పెద్ద ఎత్తున పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులంతా కూడా వాయిదా వేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు గతంలో ఉన్నటువంటి పేపర్ లీకేజీ సంఘటన తర్వాత ఇదంతా కూడా చాలా కాలంగా ఇది ఇబ్బందులు వస్తుంది టీఎస్పీఎస్సి చాలా కాలం తర్వాత నిర్వహిస్తున్నటువంటి పోటీ పరీక్షను వెంటనే వాయిదా వేయాలి తమకు దాదాపు కనీసం 3 నెలల సమయమైనా ఇవ్వాలంటూ కూడా అభ్యర్థులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ రాజ్కుమార్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్